పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతి నగర పరిస్థితి. పేరుకే స్మార్ట్ సిటీ, కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం దుర్గంధమయం. అందులోనూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వ నిధులు, మరోవైపు తిరుపతి నగరపాలక సంస్థ నిధులు, అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థాన నిధులతో తిరుపతిని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఒకవైపు అధికారులు చెప్తున్నారు, కానీ ఆచరణకు మాత్రం ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం నేను టీటీడీ ప్రత్యేకంగా భక్తుల కోసం అలాగే పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన సబ్వే దగ్గర ఉన్నాను. ఈ సబ్వే చూడవచ్చు ఏ స్థాయిలో ఉందో, అంటే దుర్గంధమయంగా మారిపోయింది ఈ ప్రాంతం మొత్తం కూడా. తెలుగుదేశం పార్టీ హయాంలో సుమారుగా 40 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి ఈ సబ్వేను నిర్మించడం జరిగింది. ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుపతికి వస్తుంటారో వారు ఒకవేళ బస్టాండ్కు వెళ్ళి అక్కడ వాహనాలు, అంటే ఆర్టీసీ బస్సులు వెక్కాలంటే ఖచ్చితంగా ఈ సబ్వే ద్వారా ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి భక్తుల కోసం, అలాగే పాదాచారులు ఎవరైతే ఉన్నారో వారు సులువుగా ఈ బస్టాండ్ దాటి వెళ్లేందుకు ఈ సబ్వేను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కరోనా కారణంగా కొన్ని రోజుల పాటు ఈ సబ్వేను మూసివేశారు. ఆ తర్వాత నుంచి కూడా పూర్తిగా ఈ సబ్వే ఎందుకు పనికి రాకుండా పోయింది. అంతేకాదు మందు బాబులకు ఇదొక అడ్డాగా మారిపోయింది. మందు బాబులు ఇక్కడ కూర్చొని మద్యం సేవించి ఈ మందు బాటిళ్లను ఇక్కడ పడేస్తున్న పరిస్థితి. అంతేకాదు చాలా మంది భక్తులు తెలియకుండా ఈ సబ్వే పైన ఒక మ్యాన్ హోల్ ఉంది, అక్కడ కూర్చుని చాలా మంది ఎవరైతే చిన్నపిల్లలు తీసుకొచ్చిన వారు ఉంటారో వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. అంటే మ్యాన్ హోల్ ఉందన్న విషయం కూడా చాలా మంది తెలియకుండా అక్కడ శాత్ తీరుతున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు, ప్రజా సంఘాలు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా చూస్తారండి ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి కదా? ఇది గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఆ రోజు 40 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ చేసి ఓ పక్క ఇటుపక్క శ్రీనివాసం మాధవం ఉంది అనేసని, మాధవంకి వెళ్ళేటువంటి శ్రీనివాసంకి వెళ్ళేటువంటి యాత్రికుల సౌకర్యం కోసం బస్టాండ్ నుండి పైన వస్తే యాక్సిడెంట్లు అవుతాయని కింద సబ్వే పెట్టారు. సబ్వే పెట్టిన తర్వాత ఈవేళ ఇక్కడ మందు బాబులకు లేకపోతే అసంఘటిత దీనికి సంబంధించినటువంటి విషయాలకు ఉపయోగపడతా ఉంది. ఈ స్మార్ట్ సిటీ పేరుతో కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. దేశంలోనే మొట్టమొదటగా తిరుపతి పేరు పొందినటువంటి స్మార్ట్ సిటీ. ఇక్కడనే బస్టాండ్ కోత వేసిన దూరంలో శ్రీనివాసం పక్కన రోజుకు లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వచ్చేటువంటి ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో ఇంత దౌర్భాగ్య పరిస్థితి విధంగా ఉన్నది. ఇక్కడ దీంతో అనేకమైనటువంటి మందికి అంటువ్యాధులు అవుతూ ఉన్నాయి. దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కానీ లేకపోతే తిరుపతి శాసనసభ్యులు కానీ ఇక్కడనే ఉన్నారు, కానీ దీన్ని పరిశీలించకపోవడం చాలా అన్యాయం. ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ లోపల నుండి పైన రోడ్డు ఒకటి వచ్చి చాలామంది యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేకమైన మంది యాక్సిడెంట్లు అయ్యి తిరుపతి రొయ్య హాస్పిటల్లో ఇప్పుడు దాదాపుగా ఈ కరోనా అంటే 2021 నుండి ఈ 2 సంవత్సరాల కాలంలో యాక్సిడెంట్లు అయినటువంటి చరిత్ర ఉంది. కానీ ఇక్కడ అనేకమైనటువంటి అధికారులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా తిరుపతికి వచ్చి పోతూనే ఉన్నారు. కనీసం బస్టాండ్ నుండి పెట్టినటువంటి సబ్వే ఏమైందని కూడా తిరుపతిలో ఉన్నటువంటి ఆరంభం కానీ లేకపోతే దీనికి టీటీడీ నిధులు కేటాయించారు. కొండపైన ఉన్నటువంటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారు దీన్ని పరిశీలించరా? యాత్రికల మాఫియా కూడా సార్, ఇక్కడ మెడికల్ మాఫియా కూడా మెడిసిన్స్ వాడేసి పనికి రాకుండా ఉన్న కొత్త చెత్తను కూడా తీసుకొచ్చి పడేస్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూస్తారండి? దీన్ని ఇది కుప్పదొడ్డిగా ఇది భావిస్తూ ఉన్నాం. ఇది చెత్త అంతా ఇక్కడ వేసి ఏదో రామాపురం దగ్గర వేస్ట్ చెత్త అంతా వేస్తూ ఉన్నారు. రామాపురం దగ్గర ఉంటుంది ఈ విధంగా తిరుపతి నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్కు 10 మీటర్లు 15 మీటర్లు కూడా లేదు. కాబట్టి తక్షణమే టీటీడీ ఈఓ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు తిరుపతి శాసనసభ్యులు కూడా పట్టించుకొని ఈ బ్రిడ్జిని పూర్తిగా చేయకపోతే ఇక్కడ ప్రజలందరూ కూడా దీన్ని ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగే ప్రాంతం ఇది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఇదే ప్రాంతం గుండా గమ్యస్థానాలకు వెళ్తుంటారు. మరికొంతమంది భక్తులు టీటీడీకి సంబంధించిన శ్రీనివాసం వసతి సముదాయాల వద్ద సేద తీరుతుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో దుర్గంధమయంగా మారిందంటే ఇప్పటికైనా సరే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, టీటీడీకి సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. సుమారుగా 40 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి నిర్మించిన ఈ సబ్వే ఎందుకు ఉపయోగకరంగా మారకుండా ప్రస్తుతం పూర్తిగా ఈ చాలా దుర్గంధమయంగా, అందులోనూ ఇటువైపు భక్తులు వెళ్లాలంటేనే ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది భక్తులు ప్రమాదానికి గురై ఆసుపత్రులు కూడా చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం కనబడుతుంది. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్ టీవీ తిరుపతి.